ఫ్రెండ్స్ రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళు అండ్ వొడాఫోన్ ఐడియా విఐ వాళ్ళు వాళ్ళ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రైజెస్ పెంచుతున్నామని అయితే అనౌన్స్ అయితే చేశారు. దాదాపు 20% to 25% వరకు అయితే ప్రైజెస్ అయితే పెంచారు. సో ఆ ప్లాన్స్ ప్రైజెస్ లిస్ట్ వచ్చేసరికి అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మీకు ఈ ప్లాన్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మాత్రం నేను ఒక సపరేట్ వీడియోని అయితే చేస్తాను, మన ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయొచ్చు, లేకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే వాచ్ చేయొచ్చు. సో ఈ న్యూస్ విన్న ప్రతి ఒక్క జియో సిమ్ యూజర్స్కి ఒక డౌట్ అయితే వచ్చింది, మరి జియో వాళ్ళు కూడా ప్లాన్స్ ప్రైజెస్ పెంచుతారని. అయితే మీ డౌట్కి ఈ వీడియోలోనైతే క్లారిటీ తీస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఈ జియో వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ప్రైజెస్ పెంచుతారా అంటే మాత్రం నో అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఎందుకు నో అంటున్నాను అనేది ఇప్పుడు నేను చెప్పేది వింటే మాత్రం అర్థమవుతుంది. ఒకసారి మనం రీజన్స్ అయితే చూద్దాం, ఎయిర్టెల్ వాళ్ళు అండ్ విఐ వాళ్ళు ఎందుకు ప్రైజెస్ పెంచారని అయితే. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి అయితే వాళ్ళకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు 5G ఈ 2022 ఎండింగ్లోపు తీసుకురావాలి కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఫైనాన్షియల్గాని అయితే. సో వాళ్ళు కొంచెం లాస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రాఫిట్స్ కావాలి కాబట్టి వాళ్ళైతే ప్రైజెస్ అయితే పెంచామని అయితే చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఏఆర్పియు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఒక యూజర్ నుంచి వచ్చే యావరేజ్ రెవెన్యూ అయితే గ్రో అవుతుంది. సో దానివల్ల వాళ్ళకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఆ ప్రాఫిట్స్ అనేది 5G తొందరగా మన ఇండియాలో రోల్ అవుట్ కావడానికి అయితే యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఫస్ట్ ఎయిర్టెల్ వాళ్ళు అయితే అనౌన్స్ అయితే చేశారు, దాని తర్వాత విఐ వాళ్ళు కూడా ఫోన్ ఐడియా వాళ్ళు కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఇట్లా అనౌన్స్ చేసిన వెంటనే చాలా మందికి అయితే భయం అయిందన్నమాట జియో యూజర్స్కి అయితే, మరి జియో కూడా అనౌన్స్ అయితే చేస్తుందా అని అయితే. సో అనౌన్స్ అయితే చేయదన్నమాట, ఎందుకంటే జియో వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, వాళ్ళు ప్రాఫిట్స్లోనే నడుస్తున్నారు అండ్ వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది బ్యాలెన్స్గానే అయితే ఉంది. సో వాళ్ళు పెంచే ఉద్దేశంలోనైతే లేరు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ జియో రిలయన్స్ జియో ఓనర్ అంబానీ కాబట్టి వాళ్ళకు ఫైనాన్షియల్గానే అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అని అయితే అనుకుంటున్నాను. సో గైస్ ఇదొక రీజన్ అన్నమాట జియో వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ పెంచారు అనడానికి అయితే. అండ్ ఇంకో రీజన్ చూసుకుంటే మాత్రం జియో వాళ్ళ మెయిన్ గోల్ ఏంటిదంటే జియో సిమ్, ప్రతి ఒక్క జియో సిమ్ జియో ఫోన్లోనే వాడాలి అనే గోల్ అయితే పెట్టుకున్నారు జియో వాళ్ళు అయితే. వాళ్ళు రీసెంట్గానే 4G మొబైల్స్ కేటగిరీలోకి అయితే ఎంటర్ అయ్యారు జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ అనే పేరుతోనే అయితే. సో వాళ్ళ యూజర్స్ని 4G అయితే అందరిని అయితే షిఫ్ట్ అయితే చేయలేదు 4G మొబైల్స్కి అయితే. సో ఆ 4G అయితే డెవలప్ అయితే చేసుకోవాలి, కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు 4G మొబైల్స్ కేటగిరీలోనైతే. సో అప్పుడు లాంచ్ చేశాక తర్వాత వాళ్ళు 5G గురించి అయితే ఆలోచిస్తారు. ఇప్పుడు 5G తెచ్చినా కూడా వాళ్ళు 5G మొబైల్స్ అయితే లాంచ్ చేయలేదు కాబట్టి వాళ్ళకు అవసరం లేదన్నమాట ఇప్పుడైతే 5G అయితే. సో ఇప్పుడైతే కొన్ని మంత్స్లోనైతే మనం 4G మొబైల్స్ అయితే చూస్తాం జియో వాళ్ళ నుంచి అయితే. అండ్ ఇంకోటి గైస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. నేను ఏం చెప్తున్నానంటే జియో వాళ్ళ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు వాళ్ళ ప్లాన్స్ ప్రైజెస్ పెంచుతారని అయితే. అట్లానే పెంచారు అని కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు జియో వాళ్ళ నుంచి. సో ఇదొక న్యూస్ అన్నమాట, రీసెంట్గానే అయితే కొన్ని ఆర్టికల్స్ ద్వారా అయితే తెలుస్తుంది, నేను కొంచెం రీసెర్చ్ చేసి అయితే చెప్పాను. సో ఒకవేళ పెంచుతున్నామని అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం ఇప్పుడు ఒక 1 week లోపు అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, ఒకవేళ రాకుంటే మాత్రం అనౌన్స్ చేసే అవకాశం అయితే లేదన్నమాట. సో ఎవరైతే ఈ వీడియోని జియో సిమ్ యూజర్ చూస్తున్నారో వాళ్ళకు కొంచెం అని ఇన్ఫర్మేషన్ అయితే అందించానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అయిందనిపించినా కూడా ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మాత్రం ఈ వీడియోకి బూస్ట్ ఇచ్చినట్టుగానే అవుతుంది. సో యూట్యూబ్ అయితే వేరే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే రికమెండ్ అయితే చేస్తుంది. సో దానివల్ల వీడియో వ్యూస్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియోకి ఒక 100 likes అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో 100 likes అయితే రీచ్ అయ్యేటట్టయితే చూడండి. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ అయితే చేసుకోండి, ఎందుకంటే చాలా మంది అయితే బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవడం లేదు. బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, కొంచెం యాక్టివ్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైనా ఫ్లిప్కార్ట్ పేలోటర్ ఆప్షన్ గురించి తెలుసుకోవాలనిపిస్తే మాత్రం నేను ఒక సపరేట్ వీడియోని అయితే చేశాను, ఆ వీడియోలో ఫ్లిప్కార్ట్ పేలోటర్ ఆప్షన్ గురించి అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ వీడియోని అయితే వాచ్ చేయండి, ఆ వీడియోని అయితే ఎండ్ స్క్రీన్స్లో అయితే ఇస్తాను. సో ఇది గైస్ రోజు వాళ్ళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.